నటించిన తాజా చిత్రం కాటమరాయుడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం జస్ట్ ఓకే అనిపించుకుంది. అయితే ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్లు భారీ వసూళ్లతో అన్న చిరు ఖైదీ నెంబర్ 150 రికార్డులను చిత్తు చేసి ఆ రికార్డులకు చెక్ చెప్పాడు. మొదటి రోజే కాటమరాయుడు దాదాపు 30 కోట్ల షేర్ని అందుకున్నాడు. నిజానికి కాటమరాయుడు బిజినెస్ భారీ ఎత్తులో జరిగింది. ఈ చిత్రం 65 కోట్ల షేర్ సాధించినా హిట్ అనిపించుకోవడం కష్టమే. ఈ చిత్రం రిలీజ్ కు ముందు 2 వారాల గ్యాప్ దొరికింది. ఈ గ్యాప్ లో పవన్ బాక్సాఫీస్ వద్ద పవన్ దండయాత్ర చేస్తాడు అని భావించిన కాటమరాయుడు టీమ్ కి ఇప్పుడు వెంకటేష్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. నిజానికి వెంకీ గురు 7 ఏప్రిల్ విడుదల కావాలి, కానీ కాటమరాయుడు రిజల్ట్ చూసో ఏమో గాని ఇప్పుడు ఏకంగా 1 వారం ముందుకు అంటే 31 మార్చిన తన గురు రిలీజ్ చేస్తున్నాడు. సోలోగా సీజన్ స్టార్ట్ చేసి లాభాల పంట పండిద్దాం అని చూసిన కాటమరాయుడికి ఇప్పుడు వెంకీ రూపంలో పెద్ద షాకే తగిలింది అని చెప్పాలి. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి, 5:00కి మీ బాబచ్చు బిల్లు కట్టినట్టు నాకు కల్ వచ్చింది.